అన్నదాతల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రతో వారిలో భరోసా నింపుతున్నారు కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన పవన్ సిద్ధమౌటంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు 100,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు एपी सीएम जगन पै जनसेन अधिनेत पवन कल्याण निप्पुलु चेरिगारु जगन लो अहंकार धोरणि पेरिगिपोयिंदन्नारु मेगा स्टार चिरंजीवि तो कूडा जगन दंडं पेट्टिंचुकुन्नारनि चेतुलु पट्टुकुनेला चेस्तारनि मंडिपड्डारु जगन आधिपत्य धोरणिकि इदे निदर्शनमन्नारु मुख्यमंत्री अयिते दिगोच्चावा कोम्मुलु उंटाया अंटू पवन घाटु व्याख्यलु चेस्तारु ఈ మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి ఈ స్థాయి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడు అంటే దాన్ని ఏమనుకోవాలి ఎంత అహంకారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు ఒక చిన్న షాప్ పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్లిపోయి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకునే వ్యక్తిని కూడా నువ్వు చేతులు జోడించి నా దగ్గర ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది ఇలాంటి వ్యక్తులకే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు సగటు మనిషి పరిస్థితి ఏంటి అందుకే భీమల నాయక్ వదిలేశాను జాతీయ స్థాయి నాయకులు చెప్పుండొచ్చు కదా నన్ను ఇబ్బంది పెడతారు కొంచెం చూడండి అంటే ఫోన్ చేస్తే अभी प्रयत्न चेयर एन कब्बा वा कुटे को बंति लिग अला देब तिटा वा नलगे बिजनेस मैन नीचे भवन निर्माण कार्मिक दाका रू षापल मुरली दी चिरंजीवी गार दाका अंदर इला कौन एमात्र నువ్వు ఎంత పెద్ద మెగా స్టార్ కింద కూర్చోబెడతావ్ అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చల ఇది ఒక చిరంజీవి గారికి సంబంధించింది కాదు ఒక మురళికి సంబంధించింది కాదు ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించింది కాదు ఇది మన అస్తిత్వం ఇది మా ఆత్మ గౌరవం ఇది నువ్వేం దిగొచ్చావా నువ్వు ముఖ్యమంత్రి అయితే దిగొచ్చావా నువ్వు కొమ్ములు ఉంటాయా మీకు ఎంతకాలం భయపడతావు ఎవరికి భయపడతాం ఉంటే ఉంటే పోతే పోతే ఆస్తులు ఆత్మగౌరవం చంపుకుంటామా ఆత్మగౌరవం చంపుకొని బతకలేం ఈ దేశంలో ఈ దేశం మమ్మల్ని అలా పెంచల రాయలు తిరిగిన నేల రాయలు స్ఫూర్తితో వెళ్ళే వాళ్ళం మేము అలా తగ్గం గౌరవిస్తాం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు పోల్తే కనీసం మీరు వాళ్ళకు కూడా నిలబడలేదు ఈ రోజున సొంత బాబాయ్ ఒకటే కులాని మీ సొంత కులమే కదా సొంత కుటుంబమే కదా ఆయన చనిపోతే ఎందుకు ఈ రోజు వరకు మీరు క్రిమినల్స్ ని పట్టుకోలేదు నేరస్తులను ఎందుకు పట్టుకోలేదు మరి కులం ఎక్కడ ఉంది ఇక్కడ కులం లేదు కుటుంబం లేదు కానీ వ్యక్తిగత వ్యక్తిగతాలు అంతేవి వ్యక్తిగత ఆధిపత్యాలే దీనిని ప్రతి ఒక్కరు గుర్తించాలి రూల్ ఆఫ్ లా మీకేనా ప్రజలకేనా మా మీకు లేవా రూల్ ఆఫ్ లా అంటే మీరు దోపిడీలు చేయండి దొమ్మిలు చేయండి మిగతా వాళ్ళు ఒక చిన్న పోస్ట్ పెడితే బెదిరిస్తారు కానీ మీరు ఎన్ని దారుణాలు ఎన్ని హత్యలు చేసిన సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురి చనిపోతే ఈ రోజు వరకు దాన్ని పట్టించుకున్న నాదుడు ఎవడు లేడు ఒక్కరలేరు ఎవరు మాట్లాడరు పోలీస్ వ్యవస్థ మాట్లాడదు డీజీపీలు మాట్లాడరు ఐపీఎస్లు మాట్లాడరు ఐఏఎస్లు మాట్లాడరు ఏం చేస్తాం కోడి కత్తితో ఆయన దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదు సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరే కదా ఇప్పుడు ఎందుకు నమ్మకం లేదు లేదు మాట్లాడరు మౌనాన్ని సాగు కొట్టండి ఎంత కాలం చేస్తారయ్యా మీరు దౌర్జన్యాల దోపిడీలు తిరగబడలేరా మనుషులు ఏపీలో పల్లెపెళ్లకు మద్యం వ్యాపించిందన్నారు పవన్ కళ్యాణ్
కల్తీ మద్యం తాగి వేలాదిగా ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్యం పుట్టిన నెలలో సీఎం జగన్ మద్యాన్ని పారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్రానికి కాకుండా కేవలం వైసీపీకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 60,000 మంది కౌలు రైతులు ఉంటే కేవలం 2,500 మందికే గుర్తింపు కార్డులు ఇచ్చారని ధ్వజమెత్తారు. మాట్లాడుతూ ఒక యువకుడు అన్న ఈ మద్యం పల్లె పల్లెకి వచ్చేసింది అన్న ఇంటి మా ఇళ్ళలోకి వచ్చేసింది ఆరోగ్యాలు చీప్ లిక్కర్ వచ్చేసిందన్న మొత్తం చీప్ లిక్కర్ మా నాన్న మా ఇంటి వాళ్ళు మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతా ఉంది. దీని గురించి మాట్లాడంటే నాకు అలసాని పెద్దనే గుర్తొచ్చారు. ఆయన పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్ నాకు ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే ఆయన కించపరిచాను ఏదో చాలా బాధపడతా ఉంటా. సో వైసీపీ నాయకుడు ఇంకా చెప్పాలంటే వైసీపీకే ముఖ్యమంత్రి తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిలా ప్రవర్తించారు. కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేవు, ఉంటే కానీ ఇవ్వలేము అనేది ఆయనకి జ్ఞానం లేని వ్యక్తి. ఆయన గుర్తింపు కార్డులు ఇవ్వరు కౌలు రైతులకి. రైతు సంఘాల ప్రకారం 60,000 రైతులు ఉన్నారు ఇక్కడ కడప జిల్లాలోనే కౌలు రైతులు. కేవలం 2,223 మంది మాది ఒక రైతులకు మట్టి కౌలు రైతులకు మట్టి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీళ్ళల్లో ఒకరు 2015లో ఒక కౌలు రైతు భార్య, అమ్మ మీరు నిలబడండి ఇంతకు ఎంబీఏ చదివారన్నారు ఎవరమ్మా మీరు. రాయలసీమ వెనకబడింది మరి చదువులు నేలని చెప్పానే. కామిని సునీత గారు ఎంబీఏ చదివారు. ఎంబీఏ చదివిన వ్యక్తి ఈ రోజున ఉపాధి అవకాశాలు లేవు. ఇదే మనకు చదువులు నేల ఇచ్చింది మనకి చదివి. వైసీపీకి అధికారం వచ్చిన వెంటనే సొంత చెల్లినే జగన్ పక్కన పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన చెల్లి సొంత పార్టీ పెట్టారని చెప్పుకొచ్చారు. ఇలా అధికారం కోసం ఇద్దరు తపన పడుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ సాధికారితలు ఏంటని, కులాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో ఎన్నో కులాలు రాజకీయ సాధికారిత లేక వెనుకబడ్డాయని, వాటి గురించి ఆలోచించే వారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం వారసత్వ రాజకీయాలు. నేను మా అన్నతో పాటు తిరిగాను, మా అన్న కాదు ఇంకొకరి గురించి చెప్తాం. మా అన్నతో పాటు తిరిగాను, మా అన్న నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నేను తిరిగితే అలాంటి అన్న నన్ను పక్కన పెట్టేశారు ఈ రోజునని ఒక చెల్లి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆవిడ పార్టీ పెడితే నన్ను అడిగారు మీరు స్వాగతిస్తారని, ఖచ్చితంగా రావాలి. నేను స్వాగతించాను. నేను దీని గురించి మాట్లాడలా. ఒకే ఇంట్లో ఒక అన్న ఒక చెల్లి మధ్య మేము కష్టపడ్డాం, మాకు గుర్తింపు లేదు, అందుకని వేరే పార్టీ పెట్టుకున్నాం, మాకు అధికారం కావాలి అని ఒకటే కులం నుంచి ఒకటే కుటుంబం నుంచి ఇద్దరి మధ్య వాళ్ళే అంత తపన పడతా ఉంటే ఎవరన్నా సరే రాయలసీమలో 11% ఉన్న మాదిగ సోదరుల గురించి ఆలోచించారా? మాదిగ ఆడపడుచుల గురించి ఆలోచించారా? వారికి అధికారం కావాలని 8% ఉన్న మాల కులస్తుల గురించి ఆలోచించారా? 8% ఉన్న బోయ కురుబుల గురించి అధికారం కావాలి, వాళ్ళకు కూడా సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? 3% ఉన్న పద్మశాలి దేవాంగుల గురించి వీళ్ళకి రాజకీయ సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? 1% ఉన్న వడ్డెరల గురించి ఆలోచించారా? 2% ఉన్న సుగాలీల గురించి ఆలోచించారా? 20% ఉన్న 24 కులాలున్న బలిజల గురించి ఆలోచించారా?